మూవీస్లో సస్పెన్స్ థ్రిల్లర్స్ చూస్తే చాలా బాగుంటుంది అంటారు. అందులో కౌశల్ అండ్ లీసా ఎక్లర్స్ ఈరోజు మనతో ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దెమ్. హాయ్ కౌశల్, ఎలా ఉన్నారు? గుడ్ తరుణ, గుడ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ టు ద ఎన్టీవీ. ఓకే, దట్స్ నైస్. హాయ్ లీషా, హౌ ఆర్ యూ? హలో, ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ అస్ హియర్. సో లీషా అండ్ కౌశల్, సో ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ అన్నారు. సో హౌ డిఫరెంట్ ఇట్ ఈస్ ఫ్రమ్ ద అదర్ సస్పెన్స్ థ్రిల్లర్స్? ఇంకా ఇప్పుడు ట్రెండ్ అదే కదా. అవును, సస్పెన్స్ థ్రిల్లర్స్ అనేవి ఇప్పుడు ట్రెండింగ్ జోన్లో నడుస్తున్న జోనర్ అన్నమాట. సో ఈ రైట్ సినిమా అనేది కౌశల్ని ఒక ఫ్యామిలీ మ్యాన్గా మీరు అందరూ ఎలా చూసారు, సినిమాల్లో కూడా ఒక మంచి ఫ్యామిలీ మ్యాన్గా చూస్తారు. అలాంటి ఫ్యామిలీ మ్యాన్ ఎప్పుడైతే తన ఫ్యామిలీని తన ప్రొఫెషన్ కోసం లాస్ అవుతాడో, తను చట్టం మీద తీర్చుకునే వ్యతిరేకత ఈ సినిమా అనమాట. ద సేమ్ టైంకి సినిమాలో సీరియల్ కిల్లరు మర్డర్స్ చేస్తూ ఉంటాడు అనమాట. సో ఫైనల్గా హీరో అనే వ్యక్తి, సస్పెండ్ అయిన హీరో వ్యక్తి మళ్ళీ అందరూ వచ్చి తను రిక్వెస్ట్ చేస్తే మళ్ళీ తను రీజాయిన్ అయ్యి ఎలా చేస్తాడు అన్నదే. అండ్ హీరోకి, హీరో తమ్ముడికి వెరీ సెంటిమెంటల్ ట్రాక్ నడుస్తూ ఉంటుంది. సో తన తమ్ముడిని ఎలా సేవ్ చేసుకుంటాడు అన్నదే సినిమా అన్నమాట. సో లీషా ఎక్లేర్స్, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్, నేను చాలా బాగున్నాను. సో లీషా, మీరు తమిళ్లో మూవీస్ చేశారు, ఇప్పుడు తెలుగులో చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? ఇంకా కౌశల్తో పేరు అవ్వడం, హౌ ఇస్ యువర్ కెమిస్ట్రీ విత్ హిమ్? చాలా బాగా వర్క్ అయింది. ఫస్ట్ ఇతనితో మూవీ అనేటప్పుడు నేను నమ్మలేదు, ఇతను టైటిల్ విన్నరు అండ్ ఫస్ట్ ఐ డెంట్ బిలీవ్. తర్వాత వచ్చి చూసిన తర్వాత సేమ్ మూవీ, తమిళ్లో వచ్చే మూవీ అది, నాకు ఆ మూవీ చాలా క్లోజ్, పరిచయమైన మూవీ, హిట్ మూవీ. సో ఆ క్యారెక్టర్ కూడా నాకు తెలుసు, వెంటనే ఇతనే హీరో అని చెప్తే ఓకే ఐ డూ ఇట్ అని చెప్పాను. ఈ సినిమా తమిళ్లో తన క్లోజ్ ఫ్రెండ్ ఐశ్వర్య రాజేష్, షీ డిడ్ యాజ్ అ హీరోయిన్ అనమాట. ఆ సినిమా అవుతున్నప్పుడు తను సినిమా అంతా తన పక్కనే ఉందన్నమాట. మళ్ళీ తర్వాత తెలుగులో ఆ సినిమా తనకి హీరోయిన్ గా రావడం అనేది తనకి ట్విస్ట్ అన్నమాట. అప్పుడు ఐ వాస్ నాట్ ఎన్ యాక్ట్రెస్. ఆ మూవీ జరిగేటప్పుడు తమిళ్లో ఆరాధ సినిమాని, అప్పుడు నేను ఊరికే షూటింగ్ చూడడానికి వెళ్ళాను ఆవిడతో. అప్పుడు ఆ ప్రియతమ సాంగ్ తమిళ్లో షూటింగ్ చేసేటప్పుడు ఫస్ట్ టైం చూశాను. అండ్ నాకు ఆ మూవీ, ఆ సాంగ్లో నాకు ఒక అవకాశం దొరికినందుకు చాలా థ్యాంక్స్ అందరికి. ఓకే, సో నార్మలీ హీరో హీరోయిన్ కి కెమిస్ట్రీ ఉంటే బాగుంటుంది అంటారు, సో మీకు ఎలా ఉంది కెమిస్ట్రీ తనతో ఇందులో? లీషా ఇస్ వెరీ హార్డ్ వర్కింగ్ గర్ల్ అనమాట. ఎప్పుడైతే తనని ఫిల్మ్ కోసం అప్రోచ్ అయ్యామో, తను ఇమ్మీడియట్గా ఐ నో అబౌట్ దిస్ ఫిల్మ్, ఐ నో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అబౌట్ దిస్ ఫిల్మ్. ఆ ఫిల్మ్ హీరోయిన్ నా మంచి ఫ్రెండ్, తమిళంలో తనే చేసింది ఈ సినిమా, నేను 100% చేస్తానని చెప్పి పాపం తనే ఇమ్మీడియట్గా షీ షోడ్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ టు డూ దిస్ ఫిల్మ్ అనమాట. సో నువ్వు హైదరాబాద్ రావడం అండ్ కాస్ట్యూమ్స్ పరంగా కూడా తనకి ఒకటి రెండు లోటు ఉంటే తన వ్యక్తిగతంగా తనే పర్సనల్గా డిజైన్ చేసుకుని అంత ఇంట్రెస్ట్ తీసుకుని చేసిన సినిమా అనమాట. సో డెఫినెట్లీ షీఈ్ అ హార్డ్ వర్కర్. అంటే హార్డ్ వర్కర్స్కి డెఫినెట్గా బ్రేక్ రావాలని మనం ఎప్పుడు కోరుకుంటాం. సో తనకి కూడా సినిమా ద్వారా బ్రేక్ రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. తెలుగు చాలా చక్కగా మాట్లాడుతున్నారు మీరు, అంటే ఇక్కడ వచ్చిన తర్వాత నేర్చుకున్నారా? ఐశ్వర్య రాజేష్ మీకు నేర్పించిందా? వాళ్ళు ఇంట్లో తెలుగు మాట్లాడతారు, అప్పుడు కూర్చుని వినేటప్పుడు నా ఫ్రెండ్స్, నేను చిన్నప్పటి నుంచి మహేష్ బాబు సార్, పవన్ కళ్యాణ్ సార్, అల్లు అర్జున్ సార్ డాన్స్కి పెద్ద ఫ్యాన్. సో వాళ్ళ మూవీ చూసి చూసి నాకు తెలుగు తెలుసు, కొంచెం ఒన్ను రెండు వర్డ్స్ మాత్రమే రాదు. కానీ షూటింగ్స్ పోయినప్పుడు ఏదైనా తెలియదని ఇతను అండ్ శంకర్ గారు, డైరెక్టర్ శంకర్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు ఇంగ్లీష్లో నాకు ఆ మీనింగ్. సో నాకు చాలా ఈజీగా ఉండింది. అండ్ తెలుగు ఇప్పుడు నేను నేర్చుకుంటున్నాను, నేను సూన్గా మంచిగా మాట్లాడతాను. సో ఇక్కడ శంకర్ గారు కూడా ఉన్నారు, రండి శంకర్ గారు. మీరు అసలు మీరు ఎందుకు అనుకున్నారు వీళ్ళిద్దరే దీనికి బాగుంటుంది? ఫస్ట్ ఆయనకి హలో చెప్దాం మనం. రండి రండి. హలో అండి శంకర్ గారు, ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్ అండి, బాగున్నాను. సో శంకర్ గారు, మీకు ఎందుకు అనిపించింది వీళ్ళిద్దరే బాగుంటుంది ఈ కాస్ట్కి, ఈ సస్పెన్స్ థ్రిల్లర్ అనే, ఇది ఒక రీమేక్ మూవీ, ఇదే కాన్సెప్ట్ తీసుకోవాలి, రీమేక్ చేయాలని ఎందుకు అనిపించింది? యాక్చువల్గా ఈ సినిమా మెమరీస్ ఏదైతే ఉందో దాన్ని సార్ ఫస్ట్ ఎప్పటి నుంచో చేస్తే నేను ఈ సినిమాతో లాంచ్ అవ్వాలని ఒక చిన్న ఇంట్రెస్ట్ ఉంది కౌశల్కి. అతను మాకు సినిమా చూపించి ఈ సినిమా మనం చేద్దామండి, చాలా మంచి సినిమాను చూసాము, చాలా బాగుంది, అసలు ఎక్స్ట్రాడరీ ఉంది, మామూలు విషయం జీతు జోసెఫ్ గారిది కరెక్ట్గా అండి. కాప్ అప్పటికే బిగ్ బాస్ అంతా ఫుల్ టాప్లో ఉన్నాడు, ఫ్రెంచ్ ఫిజిక్ ఈజీగా అన్ని కాప్ అంటే చాలా రిచ్గా ఉంటాడని.
100% అలాగా చూస్ చేసి సారే యాక్చువల్గా ఈ సబ్జెక్ట్ మాకు చెప్పడం, ఇది చూడడం, ఇమీడియట్గా టక్ 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 నీకు ఇచ్చేసామండి. అలా వచ్చింది సినిమా, వచ్చింది రేపు చూస్తారు December 30th. 100% చాలా బాగా వచ్చిందండి, ఐఎమ్ షూర్. 100% సినిమా మొత్తం సినిమా ఇలా తిరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇట్స్ అబౌట్ రౌండ్ అన్నమాట. అంటే ఎందుకంటే చక్రం పద్మవ్యూహం లాగా సినిమా ఈ చక్రంలో తిరుగుతూ ఉంటుంది. అంటే మర్డర్స్ అన్ని ఈ రౌండ్ షేప్లో విలన్ మర్డర్స్ చేసి రౌండ్ షేప్లో పెడతా ఉంటాడు అన్నమాట. సో ఆ పద్మవ్యూహం నుంచి హీరో ఎలా చేస్తూ రైట్ టిక్ కొట్టుకుంటూ ఒక్కొక్క మర్డర్ని చేస్తూ ఎలా సక్సెస్ అయ్యాడు అనేది సినిమా అన్నమాట. సో డెఫినెట్గా సినిమా యాజ్ అ ఫ్యామిలీ, ప్రతి ఫ్యామిలీ కుటుంబ పరంగా వచ్చి చూసే సినిమా. ఎలాంటి వల్గర్ సీన్స్ లేవు, ఇట్స్ అ క్లీన్ ఫిల్మ్ అన్నమాట. సో అందులోని ఒక ఫ్యామిలీ ఇమోషన్స్ కానీ, ఒక థ్రిల్లర్ సస్పెన్స్ కానీ, మర్డర్స్ని చేస్ చేయడం కానీ, అంటే కౌశల్ని ఒక యాక్షన్ హీరోగా కూడా ఒక యాక్షన్ ఓరియంటెడ్ క్యారెక్టర్లో చూస్తారు, సేమ్ టైము ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ క్యారెక్టర్లు కూడా చూస్తారు. అన్ని షేడ్స్ ఉన్న క్యారెక్టర్ అన్నమాట. సో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది దీంట్లో? దీంట్లో నేను ఒక మదర్గా చేస్తున్నాను. సో వీళ్ళ కూతురికే మదర్. సో ఇట్ వాజ్ అ వెరీ గుడ్ బాండింగ్. ఫాదర్ అండ్ డాటర్, దే హ్యాడ్ అ ఒరిజినల్ యునో కెమిస్ట్రీ. దాంట్లో నేను వీ రియలీ ఐ టుక్ 2 డేస్ పాపతో నేను పలకి. సో ఇట్ రియలీ కేమ్ అవుట్ వెల్. ఐ ఎక్స్పెక్టింగ్ దట్ పోర్షన్ బికాస్ అది సెంటిమెంట్గా ఉంటుంది. ద మోర్ లల్లి పాపతో నేను క్లోజ్గా ఉంటాను ఇతనితో, తర్వాత ఆఫ్టర్ ద క్లైమాక్స్ లైక్ మీన్ ప్రీ క్లైమాక్స్లో ఒక వీ కెన్ టెల్ ద థింగ్. సో ఆఫ్టర్ మై లాస్ అండ్ ద డాటర్ లాస్ ఇతను సెకండ్ పోర్షన్ స్టార్ట్ అవుతుంది. సో దట్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్. సో డెఫినెట్గా ఈ మూవీ నాకు అన్డౌటెడ్లీ ఇట్ విల్ బి అ హిట్ మూవీ ఫర్ మీ. అంటే మేము ఈ సినిమా కూడా అలీషాన్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ అంటే తను ఒక మెచ్యూరిటీగా ఉంటుంది. అండ్ తను తన ఇన్స్టా చూస్తే మీరు మ్యాక్సిమం తన సారీలోనే ఎక్కువ పోస్టులు ఉంటాయి. అంటే ఒక సారీ వేసుకుంటే ఒక అమ్మాయి ఎంత అందంగా ఉంటుందో తను సినిమాలో కూడా మ్యాక్సిమం సారీస్లోనే అంత అందంగా ఉంటుంది అన్నమాట. సో అలాంటి అంటే ఈ సినిమాలో ఏంటంటే మా డైరెక్టర్ గారు ఏంటంటే ఒక లవ్ స్టోరీ కూడా క్రియేట్ చేయడం జరిగింది, మెమరీస్లో లేని స్టోరీని. సో మాకు ఒక కెమిస్ట్రీ, ఒక లవ్ స్టోరీ, తను అప్పటికే పెళ్ళిళ్ళు పెళ్లి చేసుకుందాం అని చెప్పి మ్యారేజ్ ఆఫీసెస్ చుట్టూ తిరుగుతున్న అమ్మాయికి నేను ఎలా దొరుకుతాను, ఆ అమ్మాయి నన్ను ఎలా అట్రాక్ట్ అవుతుంది అన్న సినిమాలోనే సినిమా మొత్తం వెళ్తూ ఉంటుంది అన్నమాట. సో దెర్ ఇస్ అ లవ్ స్టోరీ విచ్ ఈజ్ నాట్ దేర్ ఇన్ ఎనీ మలయాళం ఆర్ తమిళ్ అనమాట. ఇంత కొత్తగా లవ్ స్టోరీ, లవ్ స్టోరీలో సాంగ్స్ ఇవన్నీ కూడా యాడ్ అయ్యాయి అన్నమాట. ఓకే, సో మీ కూతురు కూడా ఈ సినిమాలో ఉంది, తన గురించి చెప్పండి, చాలా యాక్టివ్గా ఉంటారు. యా, లల్లీ ఫస్ట్ టైం ఈ సినిమాలో యాక్ట్ చేసింది. మీరు బిగ్ బాస్లో చూసినప్పుడు లల్లీ వాజ్ 3 ఇయర్స్ ఓల్డ్, ఈ సినిమా చేసినప్పుడు 5-6 ఇయర్స్ ఓల్డ్ అనమాట. సో తనకి రియల్గా నా కూతురు, నా రియల్ కూతురు నా సినిమాలో క్యారెక్టర్ చేయడం నిజంగా ఐ మీన్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అనమాట. సో లల్లీతో అండ్ లల్లీ తను చనిపోయే సీన్ ఏదైతే ఉందో ఆ ఫిల్మ్లో మోస్ట్ టఫెస్ట్ సీన్ అనమాట నాకు. అంటే అది నేను ఆల్మోస్ట్ లైక్ ఒక 5-10 మినిట్స్ వాళ్ళని పట్టుకుని డైలాగ్స్ చెప్తూ ఆడవలసిన సీను. సినిమాలో మోస్ట్ టఫెస్ట్ సీన్ ఏంటంటే వాళ్ళ చనిపోయే సీన్ అనమాట. బట్ డెఫినెట్గా యూ విల్ లవ్ ఈచ్ అండ్ ఎవ్రీ సీన్. థ్యాంక్ యూ సో మచ్, విష్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ ఇన్ అడ్వాన్స్, అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ గాయస్. మీ అందరికీ కూడా 2023 ఎన్నో సంతోషాలు ఇచ్చింది అనుకుంటున్నాను. అండ్ 2023 ఎండింగ్లో రిలీజ్ అవుతున్న రైట్ని మీరందరూ కూడా వచ్చి బ్లెస్ చేసి సినిమాని చూసి కౌశల్కి ఓటు వేసిన ప్రతి ఒక్కరు ఒక్కసారైనా ఒక టికెట్ కట్ చేసుకుని లోపలికి వచ్చి చూస్తే ఐ ఫెల్ వెరీ హ్యాపీ అనమాట. సో 2024లో మీరందరూ బ్లెస్సింగ్స్తో ఇంకా ఎన్నో మంచి సినిమాలు చేస్తాను, చేయబోతున్నాననే ఒక చిన్న ఫీలింగ్తో 2023 గుడ్ బై చెప్తూ 2024కి వెల్కమ్ చెప్తూ థ్యాంక్ యూ సో మచ్. విల్ సీ యూ ఎవ్రీవన్ ఇన్ థియేటర్స్ on December 30th. Thank you. Right. Thank you. Thank you.